వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనిత. ఇప్పుడు ఎప్పుడో చేసిన రెండు టాస్క్లకు ముందు చేసిన ఒక చిన్న ఎంక్వైరీ, అప్లోడ్ చేసినా చేయకపోయినా ప్రతి షూట్ చేస్తాం మనం. అలా షూట్ చేసిన ఒక వీడియో అనమాట ఇది. అమ్మాయి ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తుంది, ఎందుకు ఏంటి అనేది దానిపైన టాస్క్ కూడా చేసాం. అయితే దానికి ముందు అమ్మాయి నిజంగానే తనని ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తుందా, ఎందుకు ఏంటి అనేది కనుక్కోవడం కోసం, అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకుని సెట్ అయిపోదామని ప్లాన్ చేస్తుందా ఏంటి అనేది, ఆ పెళ్లి సంబంధాలు చూసి ఆ బ్రోకర్ త్రో మనము ఈ టాస్క్ చేయడం జరిగింది. అంటే అతని హెల్ప్ తో ఇది చేయడం జరిగింది అనమాట. ఆ అమ్మాయి అలా ఈ అబ్బాయిని ఎందుకు అవాయిడ్ చేస్తుంది ఏంటి అనేది ఫుల్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది చూసాక ఈ అమ్మాయి లవర్ పైన, అంటే వీళ్ళిద్దరి పైన మనం చేసిన టాస్క్లు లింక్స్ కూడా మీకు ఎండ్ స్క్రీన్ లో పిన్డ్ కామెంట్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ. ఓం శ్రీ ధన్వంతరి ఆయుర్వేదం వైద్యం. భార్యాభర్తల దాంపత్య సమస్యలకు ప్రత్యేకంగా వైద్యం చేస్తున్నాం. నరాల వీక్నెస్, వీర్యకణాల కౌంటింగ్ పెరుగుదల లేకపోవడం, భార్యాభర్తలకు సంసార సుఖం సంతృప్తి కలగకపోవడం, మగవారిలో అంగస్తంభన సమస్యలు రావడం, స్త్రీలకు తెల్లబట్ట సమస్య వలన గర్భసంచి బలహీనంగా మారి సంతానం కలగకపోవడం, ఆరోగ్యం బలహీనంగా ఉండడం, ఇటువంటి ఆరోగ్య సమస్యలకు కేరళ అడవుల నుండి అనేక రకాల వనమూలికలను సేకరించి ప్రత్యేకంగా తయారు చేసి వైద్యం చేస్తున్నాము. దయచేసి ఒకరోజు ముందుగానే అపాయింట్మెంట్ సమయం తీసుకుని రాగలరు. మా బ్రాంచ్ వరంగల్, కరీంనగర్, హైదరాబాద్. మూలిక వైద్యుడు గోపీనాథ్. సెల్ నెంబర్ 9666826777 9010625333. ఓం శ్రీ ఆదిపరాశక్తి దుర్గా కాళికామాత అమ్మవారి పరమభక్తుడు, జ్యోతిష్య పండితుడు గురుస్వామి, పంచాంగ జాతకం చూసి మీ పుట్టిన తేదీ, సమయం లేదా మీ పేరును బట్టి మీ జాతకం చెప్పబడును. మీరంటే పడనివారు, మీ కుటుంబంపై చెడు ప్రయోగాలు చేశారని ఆవేదనలో పడి నిద్రలో ఉలిక్కి పడటం, భయం, మనశ్శాంతిని కోల్పోవడం, ఇలా ఎన్నో పలు విధాలుగా ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం ఖచ్చితంగా చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలున్నా ఆదిపరాశక్తి దుర్గా కాళికామాత అమ్మవారికి పూజ చేసి శాశ్వతంగా రక్షణ బంధన యంత్రంలో కట్టబడును. మా అడ్రస్ జ్యోతినగర్, శివ థియేటర్ ఎదురుగా, కరీంనగర్. సెల్ నంబర్స్ 9666826777 9010625333. హలో, గౌతమ్ గారు, నేను ఇక్కడ వచ్చానండి. మీరు ఎక్కడ ఉన్నారు? యా హోటల్స్ దగ్గర ఉన్నా. మీరే కదా గౌతమ్? ఒకటే రష్ అండి, ఇంకా చెప్పండి. ఇంకా మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. గౌతమి, నాకు పెళ్లి చెప్పులు ఇష్టం లేదండి. ఏదో ఇంట్లో వాళ్ళ కోర్స్ కోసం కొనుక్కొని ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఇప్పుడు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. వన్ అవర్, వన్ ఇయర్ అట్లా అని కాదు, ఇప్పట్లో నాకైతే పెళ్లి అనే ఒపీనియన్ అనేది లేదు నా మనసులో. ఇలాంటి ఒపీనియన్ లేదు. కాకపోతే మా వాళ్ళ కోసం జస్ట్ చూడడానికి నీకు చెప్పేసి వెళ్ళిపోదామని వచ్చేస్తాను. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందుకే ఎప్పుడు కూడా నేను అంటే మీరు ఎందుకు నా ప్రాబ్లం ఉంది, నా బయోడేటా ప్రాబ్లం ఉందా, లేకుండా ఏమన్నా ఈ పన్ను కూడా ఒకటి ఏంటంటే ఈ మధ్య కొంచెం చిన్న ఎక్కువ వల్ల వెళ్ళింది, చేయించుకుంటాను దానికి ప్రాబ్లం లేదు. నాలో ఏదైనా సఫర్ ఉంటే ఈ పని నేను అడ్జస్ట్మెంట్ చేసుకో. నాకు ఇప్పుడు పెళ్లి అనే ఒపీనియన్ అనేది అసలుకి లేదు. మీ పేరెంట్స్ చెప్పొచ్చు కదా మరి అంటారు? చెప్పలేదు.
చెప్పొచ్చు కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, మీరైనా చేసుకుంటారేమో అని చెప్పి ఇక్కడ నేను అర్థం చేసుకున్నా. నాకు ఇంట్రెస్ట్ మీరు కావాలి మీరు అర్థం చేసుకుంటారా నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వెయ్యి రైలు ఇట్లా పరిగెడుతున్నట్టు ఎంత భయపడుతుంది. ఇప్పుడు ఫ్రీడమ్ దొరికితే మాత్రం గట్టిగా అడవాలనిపిస్తుంది. ఎందుకలా? అన్ని కంట్రోల్ పెట్టుకుంటుంది. ఎందుకంటే నీకు నీ కోసం నేను వెయిట్ చేస్తాను, ఎన్ని చేస్తాను వెయిట్ చేస్తాను. ఐ ప్రామిస్. లేదండి, మీకోసం నేను వెయిట్ చేస్తాను. మీరు టీటీసీ ట్రైనింగ్ తీసుకో సరే, టీచర్ ట్రైనింగ్ తీసుకొస్తే టీచర్ అయినా సరే మిమ్మల్ని నా చదువుతాను, నా మనీతో నేను మిమ్మల్ని ఇది చేస్తాను. ఐ ప్రామిస్. లేదు, సారీ అండి, లేదు, నో ఛాన్స్. యాక్చువల్లీ మీరు మ్యారేజ్ చేసుకో, పెళ్ళి చేసుకోరా? చేసుకుంటా. మరి నాలో ఏం ప్రాబ్లం? ఏం పర్లేదు, కూర్చో. చాలా గొప్ప పని చేశావు. ఇప్పటిదాకా అయ్యింది, అయిపోయింది. ఇప్పుడు నన్ను ఇష్టపడ అనుకున్నా. ఇక్కడ నుంచి నేను ఒక్కరినే ఇష్టపడు, ఇంకెవ్వరిని ఇష్టపడను. తెలుసా? ఆ ఒక్కరే నేను కావాలి, ఆ ఒక్కరే నేను కావాలి. ఏమైనా అడగాలి చేయకండి. ఇప్పటిదాకా అయ్యింది, ఏదో అయిపోయింది. వాట్ ఎవర్. శివ గడే శివ కదా తండ్రి, తెలుసు నాకు. శివ తెలుసు, వాడి స్టోరీ తెలుసు, అండ్ బేకూఫ్ లెక్కలు కూడా తెలుసు, అండ్ తాగుడు లెక్కలు కూడా తెలుసు. ప్రతి ఒక్కరు నాకు తెలుసు. నీకేం తెలుసు ఎరుగుదాను మనం, నీకేం తెలుసు ఎరుగుదాను మనం. నేను నీ గురించి అన్ని ఎంక్వైరీ చేసిన, అయినా నేను చేసుకుంటా. నువ్వు అదృష్టవంతురాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, నువ్వు అదృష్టవంతురాలు. గాడిది గుర్రల మందల ఓకు, నువ్వు మెంటల్ ఏంద్ర బాబుజీ, ఇదే ఏంది టార్చర్ మనకి? ఏదో నాటకాలు చేయకండి. మన క్యాస్ట్ అతను కాదర్థం. నీకేం తెలుసు మన కులం గురించి? మన కులం సొసైటీ ఎంత అయిపోతుంది సార్? ఏదన్నా ఉంటాను, నా పర్సనల్, నా ఇష్టం, నీకెందుకు? ఇది నీ పర్సనల్ కాదు, మన క్యాస్ట్ ఇష్యూ, మన క్యాస్ట్ ఇష్యూ. మన క్యాస్ట్ లో చాలా వేరే ఉంది, అర్థమైతుందా నీకు? నీ గురించి నాకు అనవసరం అండి. నా లైఫ్ నా ఇష్టం, నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? పేరు మాట్లాడుతున్నాను. ఎందుకంత రేసెత్తు? ఎందుకంత రేసెత్తు? ఎందుకంత రేసెత్తు? ఎందుకు మాట్లాడుతున్నాను?
వాడు జాబ్ లేదు, జాబ్ లేని ఇడియట్. అరే నేను తెప్పిస్తాను జాబ్ తెప్పిస్తాను. నీ మొత్తం తెప్పిస్తా, నీకే జాబ్ సకాలం. నేను చేస్తాను, నేను చేస్తాను అని చెప్తున్నాను. జాబ్ వచ్చేది అందుకే జాబ్ కోసం. నువ్వు జాబ్ తెచ్చుకోవడం బట్ అదో ఇడియట్ లెక్క చెప్పు, సపరేట్గా మూసుకొని నన్ను పెళ్లి చేసుకో. మా మమ్మీ డాడీ నీకు చెప్పి పంపించేదా? ఎప్పుడు చెప్పే సంవత్సరం లేదు. మన క్యాస్ట్ మన సంబంధాలు చూసుకుంటాం. మన క్యాస్టల్ మన క్యాస్టల్ చేసుకోవాలి. అదర్ క్యాస్టల్లో మనం చేసుకోవద్దు. వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పలేదు. అందరు చూస్తున్నారు. నీ ఫైనల్ నీకు ఇదేనా ఇంకా? శివగాంధ తప్ప ఇవన్నీ చేసుకోవాలి. ప్రామిస్? ఎందుకు అంతగా నచ్చింది? ఏముందండి శివ అంటే అది ఏదైనా నచ్చింది అంటే నాకు తెలియదు కదా. వాడి దగ్గర అంతగా నువ్వు నన్న చేసుకోవడానికి రీజన్ ఏంటి? నీకేం స్ట్రక్చర్ బాగుంది, నీ హైట్, నీ పర్సనాలిటీ, నీకు నాలో నచ్చినవి ఏంటో నాకు అతనిలో నచ్చాయి. నాకు తెలుసు. మా ఇంట్లో ఈ ప్రెజర్ వల్ల నాకు రిలేషన్ లో వచ్చి ఉన్నారు కాబట్టి నేను చేయట్లేదు. అటు శివతో సరిగా ఉండట్లేదు, ఇటు ఇలాతో ఉండట్లేదు. ఎందుకు? ఎవరో చేయనంత మాత్రాన అది లేదు. శివతో కూడా కాల్స్ లో లేవంట, కాంటాక్ట్ లో లేవు. అది నాకు పర్సనల్ మీకు ఎందుకు అట్లా చేస్తున్నారు? నాతో సీరియస్ గా టీటీసీ కి ట్రై చేస్తున్నాను కాబట్టి కొన్ని రోజులు పక్కన పెట్టేశాను మా పర్సనల్ ఇష్యూ. అంతేగాని ఇష్టం లేక అది లేక కాదు. శివ అంటే ఇష్టం లేదు నీకు తెలుసు కదా. శివ సుసైడ్ అని చేసుకుంటావు? అది నేను తనతో వెళ్ళి తెలుసుకుంటాను. నిజమా అబద్ధమా అనేది నేను తెలుసుకుంటాను. నువ్వు ఎంక్వైరీ చేసుకో. బట్ ఏంటంటే నేను కూడా ఇది చిన్న టాస్క్ అనమాట. యాక్చువల్లీ శివ నా ఫ్రెండ్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఐఎమ్ సారీ, రియల్లీ సారీ. యాక్చువల్ శివ మా ఫ్రెండ్ అండి. అయితే తను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పేసి తను బాధపడుతుంటే నేను అసలు దీంట్లో ఉన్న లుసిగైందని చెప్పి తెలుసుకోవడానికి ఈ టాస్క్ చేయడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే శివ మా ఫ్రెండ్ అన్నమాట. అంటే అతను ఇచ్చిన టాస్క్ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే సదాస్తం అని చెప్పేసి మీడియట్ ఉండేది. వాళ్ళ త్రూ నేను మీ డాడీ వల్ల ఇట్లా సంబంధం సెట్ చేసుకోవచ్చు వచ్చింది. బట్ మీరంటే నాకు అట్లాంటి ఒపీనియన్ లేదు. యూ డోంట్ మైండ్ ఇది ఏమైనా మిస్టేక్ అంటుందా? ఐఎమ్ రియల్లీ సారీ. కానీ చెప్పాలంటే అతను చాలా స్ట్రగుల్ అవుతుంది. ఒకసారి అతనితో వెళ్ళి మాట్లాడండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకోటి నేను చెప్తున్నా, నెక్స్ట్ అతను వీడియో చేస్తాను. ఆ వీడియో చేసినప్పుడు మీరు రండి పిలిస్తే నేను నీకు ముందే కాల్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో చేసేటప్పుడు కూడా మీకు నేను తెలియనట్టు ఉన్నా. అర్థమైనా? నీకు తెలిస్తే మళ్ళీ వాడు అని ప్రాబ్లం అవుతాడు. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకోవాలంటే అంటే వాస్తవానికి నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. ప్రాబ్లం ఏంది అసలు అతను పెళ్లి చేసుకోవడానికి? ఓకే ఓకే, ఒక పని చేద్దాం మనము, ఒక పని చేద్దాం. యాక్చువల్లీ ఇది మన ఇల్లు ఫ్యామ్ అది మా సార్ అభినేష్ నీకు పరిచయం చేస్తాను. అతను మొత్తం గైడ్ చేస్తున్నాడు. అతని డైరెక్షన్లో మనం ఫాలో అయ్యాలి. ఎట్లా చేయాలి, ఏమి చేయాలి, ఎట్లా చేయాలి అతను కూడా మేము ప్రార్థిస్తున్నాం. అతను శివ కూడా మనకు చెప్పినమాట, నాకు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోవాలి అని ఒక భ్రమలు ఉన్నాయి. కాబట్టి మనం అతను కలిసి సంజాయించి పూజ పెట్టి ఒక జాబ్ సెట్ చేస్తాం. ఓకే, బట్ అప్పటి వరకు ముందు నేను తెలియదు, నువ్వు నాకు తెలియదు, నేను ఎవరు నీకు తెలియదు. ఓకే, డన్. సరే, థ్యాంక్ యూ.